హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 5th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేసేసేయండి. ఇక ఇక్కడ మన ఓటింగ్ రిజల్ట్స్ చూసేద్దాము. ఇక ఇక్కడ పోల్స్ చూస్తుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా మిత్రా శర్మకి ఓటింగ్ బాగా జరగడంతో తనైతే 4th ప్లేస్ కు వచ్చి సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ అనిల్ అయితే డేంజర్ జోన్ లోకి వచ్చాడు, అలాగే తేజస్వి కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉంది. ఇక అనిల్ తేజస్వి వీరిద్దరు కూడా ఫస్ట్ 3 డేస్ మంచి పొజిషన్ లోనే ఉన్నారు, అంటే మంచి ఓటింగ్ వస్తూ ఉండింది. ఎండింగ్ డే వచ్చేసరికి శ్రవంతికి మిత్రా శర్మకి కొంచెం ఓటింగ్ పెరగడంతో వీరిద్దరు డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 38% తో టాప్ 1 ప్లేస్ లో బిందు ఉంటే, సెకండ్ ప్లేస్ లో శివ 16% ఓటింగ్ తో ఉన్నాడు. వీరిద్దరు ప్లేస్ లో అయితే లాస్ట్ వరకు ఏ చేంజ్ లేదు. ఇక హర్యానా 13% ఓటింగ్ తో 3rd ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 4th ప్లేస్ లో మిత్రా 10% ఓటింగ్ తో ఉంది. ఇక నెక్స్ట్ పొజిషన్స్ అంటే 5, 6, 7 ఈ 3 ప్లేసెస్ లో ఈ 3 షేర్ చేసుకుంటూ ఉన్నారు, అంటే ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే అనిల్ 8% తో ఉంటే, ఇక తేజస్వి 7.8% తో, అలాగే శ్రవంతి 7.2% ఓటింగ్ తో ఉంది. సో ఈ రోజు పోలైన ఓటింగ్ ని బట్టి చూస్తే ఈ 3 ఓటింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ 3 ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అయితే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఏం జరుగుతుందో ఈ వీక్ కూడా అదే జరిగిందా అని అనిపిస్తుంది ఈ ఓటింగ్ చూస్తుంటే. ఎందుకు అనంటే అనిల్ తేజస్వి వీరిద్దరికి ఫస్ట్ 3 డేస్ కూడా ఓటింగ్ బాగా జరిగింది, ఇప్పుడు కూడా బాగా జరుగుతున్నప్పటికీ కూడా మిత్రాకి ఇంకా ఓటింగ్ పెరగడంతో వీరిద్దరు డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ వారం ఖచ్చితంగా శ్రవంతి ఎలిమినేట్ అవుతుంది. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.